నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సింగపూర్ లో ప్రధాని మోదీ పర్యటన, రేపు ద్వైపాక్షిక చర్చలు. జమ్మూకశ్మీర్లో రాహుల్ ఎన్నికల ప్రచారం, రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కృషి చేస్తామని హామీ. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ కట్, హిమాచల్ సర్కార్ కీలక నిర్ణయం. అభిమాని హత్య కేసులో దర్శన్పై ఛార్జిషీట్, 231 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు. రాహుల్ను కలిసిన వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ల న్యాయంపై దుమారం, యోగి అఖిలేష్ మాటల యుద్ధం. కంగనా ఎమర్జెన్సీ చిత్రానికి లభించని ఊరట, సెన్సార్ సర్టిఫికెట్ జారీకి ఆదేశించలేమన్న బాంబే హైకోర్టు. భారత్పై వాయు కాలుష్యం పెను ప్రభావం, రోజుకు 464 మంది చిన్నారులు మృతి.